విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దోమన చిన్నారావుకు మహిళలు దేహశుద్ధి చేశారు. పుస్తకాలు పెన్నులు ఎరచూపి అపంశుభం తెలియని మైనర్ బాలికలపై ఆగాత్యం చేస్తున్నాడనే ఆరోపణలతో బాలికల తల్లిదండ్రులు ఆ వ్యక్తిని దేహశుద్ధి చేశారు. రాజకీయ నాయకుడి అన్నదండలతో చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై ఆగాత్యానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. పాపం పేరెంట్స్కి చెప్పాలా అంటే టీచర్ ప్లీజ్ మా పేరెంట్స్కి చెప్తే మాత్రం మేము అస్సలు ఎక్కడికి వెళ్ళము, మీ కాళ్ళు పట్టుకుంటాము, మీ ఇంటికి వచ్చేస్తామని పిల్లలు చాలా ఏడ్చారు నా దగ్గర. అయితే ఒకరోజు లక్ష్మీవారం తెలిసింది నాకు. శుక్రవారం నుంచి నేను ఈ మేడమ్స్కి ఇలాగ మా సార్స్కి అందరికీ నేను చెప్తున్నాను. నెక్స్ట్ సాటర్డే మాత్రం ఒక్కరోజు ఆగండి అని అన్నాను. అయినా కూడా పిల్లలు ఒక్కరోజు ఆగమన్నాను. ఆ ఒక్కరోజులోనే సాటర్డే మళ్ళీ ఇంకొక అమ్మాయి జరిగింది. ఇలాగ ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంకా నాకైతే ఇంకా అస్సలు ఒప్పుకోకపోతే లేదు. మేడం అయితే ఖచ్చితంగా ఇది ఆయన ట్యూషన్కి వచ్చి ఏం చెప్పి తీసుకెళ్తున్నాడు పిల్లల్ని? మా ట్యూషన్కి వచ్చి కాదు, స్కూల్కి వస్తున్నారు. స్కూల్లోనే వాళ్ళ పాప కూడా ఉంది. వాళ్ళ పాప పేరు చెప్పండి. వాళ్ళ పాప ఏమొచ్చి ఓకే మా డాడీ ఇలాగా ప్లాన్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అని చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళ పిల్లల్ని ఏంటి తీసుకుని వెళ్తున్నారు. ఇంకా డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. పిల్లలు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని అన్నా అతను మాత్రం వదలట్లేదు. చాలా దారుణంగా ఇంకా ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారా పిల్లల్ని? ఏంటండి మా స్టూడెంట్ అయితే 1 ఇయర్ ముందు ఇప్పుడు 4th వస్తుంది. ఆ అమ్మాయి 3rd క్లాస్ లో అమ్మాయికి అలా జరిగిందని చెప్పింది. ఇప్పుడైతే ఆ అమ్మాయి నాకు మొన్న ఏమి అవన్నీ పెట్టడం వల్ల ఓపెన్ అయింది తప్ప నాతో ఇప్పటికీ కూడా నేను చెప్తానని అనుకోలేదు. పేరెంట్స్ ఎవరికైనా చెప్పడం వల్ల విషయం తెలిసింది. నాకు చెప్పడం వల్ల నేనైతే మా దాంట్లో మా మేడమ్స్ అందరికీ నేను చెప్పాను. నెక్స్ట్ వీళ్ళందరికీ చెప్పిన తర్వాత ఫస్ట్ హెచ్ఎం సార్కి చెప్పాలి కదా అని సార్కి వచ్చాము. ఎంతమందికి చెప్పినా కూడా నా అతను మాత్రం ఒప్పుకోవట్లేదు. లేదు కలాక్షయం పొదుపుతారు. మాట్లాడాను ప్రిన్సిపల్ గారు మాట్లాడారు కానీ అతను చేశానని మాత్రం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోవడం వల్ల ప్రిన్సిపల్ గారు అతను బయటకు వదిలారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిల్లల్ని ఇలా చేయడం వల్ల వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరు కలిపి కొట్టడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి వాళ్ళంతా ఆటోలో తీసుకెళ్తున్నారు. మేము ఎలాగో యాక్షన్ తీసుకోలేదు కాబట్టి పేరెంట్స్ని మేము తీసుకొని వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అతను రౌడీ షీటర్ అండి యాక్చువల్గా. ఎంతమంది పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు మేడం? నాలుగు అమ్ముతారు. ఎంతమంది పిల్లలు కంప్లైంట్? నలుగురు పిల్లలు. ఏ క్లాస్ మేడం? ప్రైమరీ స్కూల్ నుంచి ఇద్దరు పిల్లలు అండి. ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లలు. ఎంత ఏజ్ ఉంటుంది? 3rd క్లాస్ 3rd క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారండి. ఇదే రోజు జరిగిందా గత నుంచి? ఎప్పటి నుంచి? 6 నెలల నుంచి చేస్తున్నారు. 6 నెలల నుంచి 20-30 మంది పిల్లలు ఆగాత్యానికి పాల్పడ్డారు. 20-30 మంది పిల్లల మీద స్కూల్కి వచ్చేసి ప్లాన్స్ ఇవన్నీ కూడా పంచుతారు. మాకు కూడా ఇస్తారేమో అనుకుని పిల్లల్ని రప్పిస్తే వాళ్ళు వెళ్ళారనమాట. కానీ అక్కడ చేసే పని ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకా పైన ఎప్పుడైనా వచ్చే ముందు ఎప్పుడైనా తెలిసింది? తెలిస్తే మేము యాక్షన్ తీసుకుందామని వచ్చి ప్రిన్సిపల్ గారికి విషయం చెప్పాము, ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు ఏమో అక్కడ ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వన్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి స్కూల్ బ్రేక్ టైమ్ లో జరిగింది. స్కూల్ బ్రేక్ టైమ్ లో జరగలేదు, మార్నింగ్ నుంచి జరుగుతుంది. అతను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను చేశాను ఈ దినము మధ్యాహ్నం సమయంలో మన ప్రకాశం హై స్కూల్లో ఇలా మా దగ్గర ఉన్నటువంటి రౌడీ షీట్ ఉన్నటువంటి దామాన్ చిన్నారావు ఆయన మీద ఇలా లేడర్స్ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఏదైతే 6వ తరగతి 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నట్టు, టచ్ అయిన రాయని దగ్గర టచ్ చేసి వాళ్ళని ఇచ్చేస్తున్నట్టు, ఇంటికి పిలిపించి వాళ్ళని అనబ్యూజ్డ్గా వాళ్ళని వాళ్ళ మానాన్ని భంగపరిచిన విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం వలన దాని మీద ప్రకాశం హై స్కూల్లో ఆయన పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో అడగడం జరిగింది. దాని మీద చిన్న ఘర్షణ జరిగింది. అయితే ఈ దినం మనకి మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగింది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం పోక్సో యాక్ట్ కింద, అలాగే అదర్ సెక్షన్ల కింద కూడా చేయడం జరుగుతుంది. ఆయన మీద ఆల్రెడీ మా స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. పాత ఎక్సైజ్ కేసులో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మీద కూడా తిరగబడినట్లు ఆ రిపోర్ట్ మీద దాని మీద అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది 2015 నుంచి మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఆయన పైన చట్టపరం చర్య తీసుకుంటాం. చట్టం లోబడి ఆయనకి జైలు పంపించడం జరుగుతుందండి. తల్లిదండ్రుల రిపోర్ట్.